తాను పదవిలో ఉండగానే ఎన్నికలు జరిపించాలనే మొండితనంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీ కుర్చీలో ఉన్నంత కాలం ఎన్నికలు జరపకూడదు అనే మొండితనంతో జగన్ పావులు కదుపుతున్నారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవన్నారు. ఏపీలో ఓటింగ్ జరగదని తేల్చి చెప్పిన జేసీ ఒకవేళ జరిగినా పోలీసులతో ఓట్లు వేయించి వైసీపీయే గెలుస్తుందంటూ సంచలన విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక లోతైన వ్యూహముందని అన్నారు. ఎస్సీసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు అధికారులు హాజరయ్యేది అనుమానమేనని, వారు ఏదో ఒక సాకు చెప్పి సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని జేసీ వివరించారు. ప్రజల్లో తమపై అభిమానం ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బరిలో దిక్కపోవడమే మంచిదని జేసీ పేర్కొన్నారు. కాగా కరోనా నేపథ్యంలో మార్చి నెలలో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు మనిషి కావడం వల్లనే టీడీపీకి లబ్ధి చేకూర్చే ఉద్దేశ్యంతోనే ఎన్నికలను వాయిదా వేశారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా నిమ్మగడ్డపై బిర్చుకుపడ్డారు. దీనికి కొనసాగింపుగా నిమ్మగడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్యాక్షనిస్ట్ అంటూ సంబోధిస్తూ ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం టీడీపీ వారు తయారు చేసిస్తే నిమ్మగడ్డ సంతకం చేసి పంపారని కూడా అప్పట్లో ఆ లేఖపై పెద్ద దుమారమే రేగింది. పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసుల రహస్య కలయిక వైసీపీ చేసిన ఆరోపణలకు మరింత ఊతాన్నిచ్చింది అనే చెప్పాలి. ఇక లాభం లేదనుకున్న జగన్ ఏకంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీసీ పదవి నుండి నిమ్మగడ్డను తొలగించి తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తానేమీ తక్కువ తినలేదంటూ నిమ్మగడ్డ సుప్రీంకోర్టుకు వెళ్లి తన పదవిని తాను వెనక్కి తెచ్చుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే తప్ప కోరలు లేని పాము లాంటి ఎస్సీసీ పదవిలో ఎవరుంటే ఏంలే. ఎలాగూ మార్చి 2021 నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అవుతారు కదా, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సంగతి చూడొచ్చు అని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందని చెప్పాలి. అయితే తన రిటైర్మెంట్ అయ్యేలోపు ఎన్నికలు జరిపి తీరాలనే పట్టుదలతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికే ఎదురు తిరిగిన అధికారికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అటువంటి జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య వైరం ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఏం మరుపు తిరుగుతుందో అటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మలుపు ఎటు దారితీస్తుందో, ఈ మలుపు కొసకు ఎటు చేరుతుందో అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.